ప్రైజ్ దార్డ్ ఈరోజు దేవుని వాగ్దానము నేను ఈ ప్రజల వలనను అన్యజనుల వలనను హాని కలగకుండా నిన్ను కాపాడేదను అపోస్తుల కార్యములు ఇరవై ఆరవ అధ్యాయము పదిహేడవ వచనము సహోదరి సహోదరులారా దేవుని దేవుని ప్రజలను హింసించిన సౌలును దేవుడు దర్శించి పౌలుగా మార్చి తనకు పరిచారకునిగాను సాక్షినిగాను నియమించి అన్యజనుల ఎదుటికి అతన్ని పంపించెను పౌలు అన్యజనుల ఎదుట సువార్త ప్రకటించుచు వారి వలన ఎన్నో అపాయాల గుండా ఆపదల గుండా వెళ్తున్నప్పటికీ దేవుడు పౌలుకు తోడయుండి ఏ హానియూ అతనికి కలుగకుండా కాపాడుతూ బహుబలముగా అతనిని వాడుకొనెను దేవుడు పౌలుకు తోడయుండెను గనుక అతనికి ఎన్ని ఆపదలు ఎన్ని అపాయాలు కలిగినప్పటికీ అతడు భయపడక దేవుని పనిని ధైర్యముగా చేయుటకు ముందుకు సాగెను భక్తుడు ఈ విధంగా అంటున్నాడు నీతిమంతునికి కలుగు ఆపదలు అనేకములు వాటి అన్నిటిలో నుండి యహోవా వాని విడిపించును ఆయన వాని ఎముకలన్నిటినీ కాపాడును వాటిలో ఒక్కటి అయినను విరిగిపోదు చెడుతనము భక్తిహీనులను సంహరించును నీతిమంతుని ద్వేషించువారు వారు అపరాధులుగా ఎంచబడదురు యహోవా తన సేవకుల ప్రాణమును విమోచించును ఆయన శరణు జొచ్చిన వారిలో ఎవరునూ అపరాధులుగా ఎంచబడరు అని ప్రీలారా దేవుడు మనలను అంధకార సంబంధమైన అధికారములో నుండి విడుదల చేసి తాను ప్రేమించిన తన కుమారుని యొక్క నివాసులనుగా చేశను ఆ కుమారుని అందు మనకు విమోచనము అనగా పాపక్షమాపణ కలుగుచున్నది ఆయన అదృశ్య దేవుని స్వరూపి అయి సర్వసృష్టికి ఆది సంభూతుడై ఉన్నాడు కీర్తనకారుడు ఈ విధంగా అంటున్నాడు నీ నాసిక రంధ్రముల ఊపిరిని నీవు వడిగా విడువగా నీ గద్దింపునకు ప్రవాహముల అడుగు భాగములు కనబడెను భూమి పునాదులు బయలుపడెను ఉన్నత స్థలము నుండి చెయ్యి చాపి ఆయన నన్ను పట్టుకొనిను నన్ను పట్టుకొని మహాజలరాశులలో నుండి తీసెను బలవంతులకు పగవారు నన్ను ద్వేషించువారు నాకంటే బలిష్ఠులై ఉండగా వారి వర్షము నుండి ఆయన నన్ను రక్షించెను ఆపత్కాల మందు వారు నా మీదికి రాగా ఎహోవ నన్ను ఆదుకొను విశాలమైన స్థలమునకు ఆయన నన్ను తోడుకొని వచ్చెను నేను ఆయనకు ఇష్టడను గనుక ఆయన నన్ను తప్పించెను అని ప్రిలార మరణం యొక్క బలము గలవాణిని అనగా అపవాదిని మరణము ద్వారా నశింపజేయుటకును జీవితకాలమంతయు మరణ భయము చేత దాస్యమునకు లోబడిన వారిని విడిపించుటకును యేసుక్రీస్తు కూడా రక్తమాంసములలో పాలువాడాయను ఏలేనగా ఆయన ఎంతమాత్రమును దేవదూతల స్వభావమును ధరించుకొనక అబ్రహాము సంతాన స్వభావమును ధరించుకొని ఉన్నాడు కావున ప్రజల పాపములకు పరిహారము కలుగజేయుటకై దేవుని సంబంధమైన కార్యములలో కనికరమును నమ్మకమును గల ప్రధాన యాజకుడగు నిమిత్తము అన్ని విషయములలో ఆయన తన సహోదరుల వంటి వాడు కావలసి వచ్చెను తాను శోధింపబడి శ్రమ పొందెను గనుక శోధింపబడు వారికిని సహాయము చేయగలవాడై ఉన్నాడు అపోస్తలుడైన పౌలు తిమోతికి వ్రాస్తూ ఈ విధంగా అంటున్నాడు మన క్రియలను బట్టి కాక తన స్వకీయ సంకల్పమును బట్టి అనాది కాలముననే క్రీస్తు యేస్సునందు మనకు అనుగ్రహింపబడినదియు క్రీస్తు యేస్సను మన రక్షకుని ప్రత్యక్షత వలన బయలుపరచబడినదియునైన తన కృపను బట్టియూ మనలను రక్షించి పరిశుద్ధమైన పిలుపుతో ఆయన మనలను పిలిచెను ఆ క్రీస్తు యేసు మరణమును నిరర్థకము చేసి జీవమును అక్షయతను సువార్త వలన వెలుగులోనికి తెచ్చెను ఆ సువార్త విషయములో నేను ప్రకటించువాడనుగాను అపోస్తలుడుగాను బోధకుడనుగాను నియమింపబడితిని ఆ హేతువు చేత ఈ శ్రమలను అనుభవించుచున్నాను గాని నేను నమ్మినవాన్ని ఎరుగుదును గనుక సిగ్గుపడను నేను ఆయనకు అప్పగించిన దానిని రాబోచున్న ఆ దినము వరకు ఆయన కాపాడగలడని రూడిగా నమ్ముకొనిచున్నాను అని సహోదరి సహోదరులారా దేవుని కుమారుల ప్రత్యక్షత కొరకు సృష్టి మిగుల ఆశతో తేరి చూచుచూ కనిపెట్టుచున్నది ఏలేనగా సృష్టి నాశనమునకు లోనైన దాస్యములో నుండి విడిపింపబడి దేవుని పిల్లలు పొందబోవు మహిమగల స్వాతంత్రము పొందుదునను నిరీక్షణ కలదై స్వేచ్ఛగా కాక దానిని లోపరచిన వాని మూలముగా వ్యర్థపరచబడెను సృష్టి ఆవత్తు ఇదివరకు ఏకగ్రీవముగా మూలుగుచు ప్రసవ వేదన పడుచూనున్నదని ఎరుగుదుము అంతేకాదు ఆత్మ యొక్క ప్రథమ ఫలములనుందిన మనము కూడా దత్తపుత్రత్వము కొరకు అనగా మన దేహం యొక్క విమోచనము కొరకు కనిపెట్టుచు మనలో మనము మూలుగుచున్నాము ఏలే అనగా మనము నిరీక్షణ కలిగిన వారమే రక్షింపబడిమి నిరీక్షింపబడినది కనబడినప్పుడు నిరీక్షణతో పని ఉండదు తాను చూచుచున్న దాని కొరకు ఎవడు నిరీక్షించును మనము చూడని దాని కొరకు నిరీక్షించిన ఎడల ఓపికతో దాని కొరకు కనిపెట్టుదుము అటువలే ఆత్మయు మన బలహీనతను చూచి సహాయము చేయిచున్నాడు ఏలేనగా మనము యుక్తముగా ఎలాగు ప్రార్థన చేయవలనో మనకు తెలియదు గాని ఉచ్చరింప శక్యము కాని మూలుగులతో ఆ ఆత్మ తానే మన పక్షముగా విజ్ఞాపనము చేయిచున్నాడు అవును అన్నవారు నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి పరిశుద్ధుడా ప్రేమగల తండ్రి నీవు మాకు తోడుగా ఉండి ప్రతి విధమైన అపాయము నుండి తప్పిస్తూ నీ రెక్కల చాటున మమ్ములను భద్రపరుస్తున్న విధానాన్ని బట్టి నీకు స్తోత్రములు తండ్రి మేము నిన్ను బట్టి ధైర్యము తెచ్చుకొని విశ్వాసముతో నిరీక్షణతో ముందుకు సాగేవారముగా ఉండుటకు సహాయము దయచేయమని మా జీవితాలను నీకు అప్పగించుకొని తుది శ్వాస వరకు నీకు నమ్మకముగా జీవించుటకు కృపచూపమని ఏసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్